సార్ నమస్కారం సార్. నమస్తే సార్. లావణ్య మనకు తెలుసు రాజతరుణ్ ఇష్యూలో కంటిన్యూ అవుతుంది ఇంకా కూడా సోషల్ మీడియాలో. అయితే నిన్న ఒక డిబేట్ జరిగింది టీవీ ఛానల్ డిబేట్లో, లావణ్య అండ్ శేఖర్ పాష అనే వ్యక్తి ఇద్దరు కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాదం తలెత్తడంతో ఈమె చెప్పు తీసుకొని కొట్టడం, అది కాస్త వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆ ఇష్యూ కూడా చర్చనీయాంశంగా మారింది. సో అంత చెప్పు తీసుకొని కొట్టేటంత ఎందుకు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయిందా అని చెప్పేసి మీరేం చెప్తారు సార్? ఇష్యూ ఒకటి, ఆ అమ్మాయి జీవితానికి సంబంధించినటువంటి ప్రతి సందర్భాన్ని సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేయటం అనేది దర్యాప్తు సంస్థలు చేసేటువంటి కార్యక్రమం. దర్యాప్తు కూడా నిజానికి దర్యాప్తు తాలూకా ఏదైతే వాళ్ళు తెలుసుకున్నారో ఆ తెలుసుకున్నది ఓపెన్ మార్కెట్లో పెట్టరు, కోర్టుకు నివేదిస్తారు. ఓకే. కానీ ఇక్కడ ఈ దర్యాప్తు చేస్తున్నటువంటి శేఖర్ బాషా గారు ప్రజాకోర్టులో పెడుతున్నాడు, ప్రజా న్యాయస్థానంలో పెడుతున్నాను అనే ఉద్దేశంతో ఆయన, అంటే ఆవిడ మీద గుంటూరులో పట్టాభిపురంలో ఆవిడ ఎవరి మీద పెట్టిన, అంటే మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద పెట్టినటువంటి కేసు తాలూకా ఎఫ్ఐఆర్ కాపీలు, అలాగే దానికి సంబంధించిన ఫాలో అప్ డాక్యుమెంట్స్, వీటితో పాటు ఆవిడ డ్రగ్ కన్జ్యూమర్గా అరెస్ట్ అయినప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇలా రకరకాల కాగితాలు పోగు చేసి ఆయన సర్క్యులేట్ చేస్తున్నాడు. ఈ సర్క్యులేట్ చేయడంతో పాటు రకరకాల ఫోన్ టాక్ ఇవి కూడా బయటకు వస్తున్నాయి, అంటే కాల్ మాట్లాడుకున్నటువంటి కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఈ కాల్ రికార్డింగ్స్లో అది, అంటే ఈ కాల్ రికార్డింగ్స్ని పూర్తిగా నమ్మొచ్చా నమ్మకూడదా అనేది పక్కన పెడితే వాళ్ళ వాయిసే కావచ్చు, అమ్మాయి వాయిసే కావచ్చు. నేనేమంటానంటే అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఓకే, దానికి ఈ గొడవకి సంబంధం ఏమిటి? ఆ అమ్మాయితో అతని రిలేషన్లో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా, ఉన్నాడని అతనే చెప్తున్నాడు కదా స్వయంగా. అంటే టైం తేడా ఉండుండొచ్చు, ఇతను ఈ అమ్మాయి 11 ఏళ్ళు అంటుంది, అతను 7 ఏళ్ళు అంటున్నాడు, దానికి సంబంధించిన కాలపరిమితికి సంబంధించిన తేడా తప్ప కలిసి ఉన్న మాట వాస్తవం. అది ఇద్దరూ అడ్మిట్ చేసి ఉన్నారు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, దానికి ఈ గొడవకి సంబంధం లేదు. ఒకటి, ఆ అమ్మాయికి 100 మందితో సంబంధాలు ఉన్నాయి, దానికి ఈ గొడవకి సంబంధం లేదు. ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన? శేఖర్ భాష ద్వారా మాట్లాడిస్తున్నాడు ఒకవేళ రాజుతరుణ్ అనుకుంటే, ఎందుకు అంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ధార్మిక కోణంలో నుంచి, ఒక నైతిక కోణంలో నుంచి ఆ అమ్మాయిని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఒక పక్కన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయాలి తెలంగాణని అని కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఒక డ్రగ్ పెడలర్కి, అమ్మాయి డ్రగ్ పెడలర్ అని చెప్తున్నాడు ఆయన, ఈ డ్రగ్ పెడలర్కి న్యాయం జరగాలని ఎలా మాట్లాడతారు? ఆ అమ్మాయి తరఫున ఎలా మాట్లాడతారు? ఆ అమ్మాయి తరఫున మాట్లాడటం నైతికత ఎట్లా అవుతుంది అని ఆయన ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఓకే, ప్రశ్నించవచ్చు, తప్పేమీ లేదు దానిలో. ఇప్పుడే నైతిక కోణం గుర్తొచ్చిందా మీకు? కలిసి ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? ఎందుకు ఇప్పుడు కొట్టుకున్నప్పుడు? ఆ అమ్మాయి 100 ఎలిగేషన్స్ పెడుతోంది అతని మీద. ఇప్పుడు ఆ మాల్వీ మల్హోత్రాను ఆవిడతో రిలేషన్ ఉందని కదా ఒక ఎలిగేషన్ అమ్మాయి చేస్తోంది. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా, తిరగబడ్డ స్వామి సినిమాకి సంబంధించి ప్రమోషనల్ ప్రెస్ మీట్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసింది కదా ఈవిడ. ఈవిడ గొడవ చేసిన తర్వాత కదా లోపల రిపోర్టర్లు అతని మీద గొడవ చేసింది. అంటే రిపీటెడ్గా ఈవిడ కూడా విషయాన్ని లైవ్లో ఉంచడం కోసం కృషి చేస్తోంది, పోలీస్ కేసులు పెడుతోంది, మీడియా ముందుకు వస్తోంది, విత్ లాయర్ వస్తోంది, దిలీప్ శంకర్తో కొంత పని నడుస్తున్నట్టుగా ఆవిడ ఫీల్ అవుతున్నట్టు లేదు. ఆవిడ కొత్త లాయర్ల వేటలో కూడా ఉన్నారు, ఇద్దరు ముగ్గురు హైకోర్టు లాయర్లను సంప్రదించారు ఆవిడ ఈ కేసు ట్రాకప్ చేయండి అని. ఆవిడ యుద్ధం చేస్తోంది. ఆవిడ కౌంటర్ పార్ట్లో రాజతరుణ్, అతని తరపున శేఖర్ భాష యుద్ధం చేస్తున్నారు. శేఖర్ భాష కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, అంటే ధార్మికత నైతికత జోడించి విషయానికి దాన్ని ప్రపంచంలో, అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా అతను అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గ్రెడ్జెస్ని తీసుకొచ్చి ఉండొచ్చు, ఆ కోణంలో నుంచి ఆవిడ
దాడి చేసింది. అయితే నేను అడుగుతోంది ఏంటంటే, ఆ అమ్మాయికి అతని మీద గౌరవం లేదు. ఎవరి మీద గౌరవం లేదు? శేఖర భాష మీద కాదు, రాజ్ తరుణ్ మీద గౌరవం లేదు. అతనికి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని కదా అమ్మాయి గొడవ. ఇల్లీగల్ అనే పదమే తప్పు నిజానికి. తన కాకుండా ఇంకెవరితోనో సంబంధాలు ఉన్నాయి అతనికి అనేది ఈ అమ్మాయి అభిప్రాయం. ఓకే, బాగానే ఉంది, అతనికి సంబంధాలు ఉన్నప్పుడు మీరు తప్పుకోండి. మీరు తప్పుకుంటే అయిపోతుంది కదా సీన్లో నుంచి. ఎందుకు రచ్చ చేయాలి? ఏం కోరుకుంటున్నారు? మీ మోటో ఏమిటి? అంటే అతనికి ఆ సంబంధాలన్నీ వదిలించి అతన్ని అతనిగా తీసుకొచ్చి నాకు సరెండర్ చేయండి, నేను అతనితో ఉంటాను అంటోంది అమ్మాయి. ఇది ఏమాత్రము లాజిక్ లేనటువంటి డిమాండ్. అతను వద్దు మర్రో అని అతను వెళ్ళిపోయి వేరే వాళ్ళతో ఉంటున్నప్పుడు నువ్వెందుకు పాకులాడుతున్నావు? తప్పు కదా. నువ్వు పాకులాడటం వలన అతను ఏం చేస్తున్నాడు? నీ క్యారెక్టర్ అసాసన్ చేస్తూ శేఖర్ భాష ద్వారానో మరొకళ్ళ ద్వారానో మాట్లాడిస్తున్నాడు. ఇది కదా జరుగుతోంది. ఎందుకు చేస్తున్నారు? ఈ అమ్మాయి ఏం కోరుకుంటోంది? అతనితో కలిసి ఉండటం మాత్రమే కోరుకుంటోంది అనేది బోటకం. ఆ అమ్మాయికి అతనికి మధ్యలో ఈ రిలేషన్ అనేది వివాదం కాదు. రిలేషన్ ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయింది. వాళ్ళిద్దరిని కట్టేసి తీసుకెళ్ళో గదిలో వేసినా కాపురం చేసే పరిస్థితి లేదు, అది ఫ్యాక్ట్. కానీ కలిసి ఉంటానంటుంది. ఎందుకంటుంది ఆ అమ్మాయి అంటే ప్రాపర్టీకి సంబంధించిన గొడవలు ఏవో ఉన్నాయి అక్కడ. ఆస్తి గొడవలు మాత్రమే ఈ గొడవకి లీడ్ చేస్తున్నాయి తప్ప ఇంకేమీ కాదు. ఓకే, మిగిలినవన్నీ బూటకమే. సెటిల్మెంట్ ప్రాపర్గా కాలేదు, విడిపోవాలనుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు, గొడవలు అయిపోయినాయి. మస్తాన్ సాయితో అదే విల్లాలో ఆ అమ్మాయి ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగినప్పుడు తాను వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీసి, ఇవన్నీ తను స్వయంగా మీడియా ముందు చెప్పాడు రాజ్ తరుణ్. జరిగింది, ఓకే, ఆ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుంది, ఇవన్నీ పర్సనల్ అఫైర్లు. దాన్ని తీసుకొచ్చి ఎందుకు మార్కెట్లో పెడుతున్నాడు ఆయన అంటే, ఈ అమ్మాయిని అడ్డుకోవటానికి. అంటే ఈ అమ్మాయి ఏదో అడిగింది, నాకు ఇది కావాలి అని. అది ఇవ్వటానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇవ్వటానికి అంటే వదులుకోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళు ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయడం ద్వారా ఈ అమ్మాయికి మద్దతు దొరకకుండా చేద్దామనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఈ అమ్మాయి దెబ్బలాడాలంటే ఒక మద్దతు కావాలి కదా, ఒక ఐక్య సంఘటన కావాలి కదా యుద్ధ తంత్రం ప్రకారం. ఆ ఐక్య సంఘటన దొరకకుండా చేయడం కోసం ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారు. ఇది స్పష్టంగా కనిపిస్తోంది వాళ్ళ మాటల్లో. సో ఆ ప్రాపర్టీలో లేకపోతే డబ్బులకి సంబంధించి ఏదో ఒక గొడవ ఉంది, అది భౌతికం. దాన్ని సెటిల్ చేస్తే మొత్తం వ్యవహారం సెటిల్ అయిపోతుంది. ఓకే, ఒకవేళ వెళ్ళ కొనుగోలు చేయటంలో ఈవిడ కంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా అంటే, కలిసి కొంతకాలం రిలేషన్లో ఉన్నామని ఇద్దరూ యాక్సెప్ట్ చేశారు, అది 7 ఏళ్ళే అనుకుందాం. ఈ 7 ఏళ్లలో కలిసి వీళ్ళ ఉమ్మడి సంపాదన నుంచి ఏవైనా అక్వైర్ చేశారా? ఆ అక్వైర్ చేసిన వాటికి సంబంధించిన సెటిల్మెంట్ల గురించి ఆవిడ ఏమైనా అడిగిందా? ఈవిడ కొంచెం ఎక్కువ అడిగితే ఇవ్వటం ఇష్టం లేక వాళ్ళు అలా చేస్తున్నారా? లేదు, అసలు పూర్తిగా ఎగ్గొట్టడానికి ట్రై చేస్తున్నారా? ఇది సెటిల్ చేయాల్సిన విషయం. అంతకుమించి కలిపి ఉండటం, కలిసి ఉంటారనుకోవటం ఇదంతా భ్రమ. ఈ అంటే వాళ్ళు నైతికంగా దాడి చేయటం వెనకాల వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ ఉంది. అతనికి బలాన వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈవిడ రోడ్డు మీదకి రావడంలో ఈవిడికి ఒక ఎజెండా ఉంది. వీళ్ళిద్దరి ఎజెండాలు ఏమిటి? వీళ్ళ హిడెన్ ఎజెండా ఏమిటి? వీళ్ళు ఏది దాచిపెట్టి ఏది బయటకు మాట్లాడుతున్నారు? ఆ అమ్మాయి కూడా నైతిక దాడే చేస్తోంది. ఆ అమ్మాయి కూడా, మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, నాతో కదా ఉండవలసింది వాడు, నా భర్త ఇంకోళ్ళతో ఎలా ఉంటాడు అని మాట్లాడుతోంది ఆవిడ. ఎలా ఉంటాడు అంటే ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. చాలా స్పష్టంగా సీరియస్గా ఇష్యూ ఆ ఏరియా వరకు కన్ఫైన్ అయితే అతను బయటికి వెళ్ళిపోగలడు కూడా. వేరే వాళ్ళతో ఉన్నాయని మీరు ఎస్టాబ్లిష్ చేసి సాక్ష్యాలు, ఫోటోలు, వీడియోలు చూపించినా మీరు సీరియస్గా అతని మీద ప్రొసీడ్ కాలేని కండిషన్స్ ఉన్నాయి లీగల్గా. అది తెలియదు ఆవిడకి. తెలిసినప్పటికీ ఆవిడ ఆ యుద్ధం చేయదలుచుకుంటోంది, చేస్తోంది. అందుచేత అంటే ఇద్దరు వయోజనులు ఐచ్ఛికంగా ఇష్టపూర్వకంగా కలిసి ఉంటే దాన్ని అభ్యంతరం పెట్టడానికి ఎవరికి హక్కులు లేవు అని ఒక కోర్టు జడ్జిమెంట్ కలదు. దాన్ని అడ్డం పెట్టుకుని హ్యాపీగా బయటకు వెళ్ళిపోతాడు అతను. అది పెద్ద ఇష్యూ కాదు. ఈ అమ్మాయి అతన్ని నైతికంగా కార్నర్ చేసి అతనికి మోరల్గా సపోర్ట్ దొరకకుండా చేయాలని చూస్తోంది.
ఆయన ఇంకొక అడుగు ముందుకేసి అదే పని చేస్తున్నాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పలసన చేసుకోవడం కోసం ఎవరి కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది సెటిల్ చేసేసి పంపించేస్తే అయిపోతుంది. ఓకే సార్, ఇది ఆస్తి గొడవ తప్ప ఇతరం కాదని నా స్థిరమైనటువంటి అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.